ఇప్పుడు వీడియో ఆవిష్కరణ, వీడియో ఆవిష్కరణ చేయవలసిందిగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా వీడియో ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. వీడియో ప్లేమా. దేశంలో మరే ఇతర పార్టీలోనూ లేనటువంటి విధంగా పార్టీ జెండా మోసే కార్యకర్తల రుణం తీర్చుకుంటోంది తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా చేరేందుకు మళ్లీ వచ్చేసింది సభ్యత్వ నమోదు లేదా పునరుద్ధరణ కార్యక్రమం. రండి, సభ్యత్వంతో పాటు 2 సంవత్సరాలకు వర్తించే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందండి. సభ్యత్వ నమోదు లేదా పునరుద్ధరణ రుసుము 100 రూపాయలు. కార్యకర్తలు కదం తొక్కుతూ కదలిరండి, సభ్యత్వ నమోదును దిగ్విజయం చేయండి, తెలుగుదేశం పార్టీ జెండాను గర్వంగా భుజానికెత్తుకోండి. తెలుగువాడి స్వాభిమానం ఆత్మగౌరవం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. క్రమశిక్షణ, ప్రజలకు సేవ చేయాలనే తపన, అంకిత భావం ఉన్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ యొక్క బలం, బలగం. ఆ కార్యకర్తలే పార్టీ యొక్క మూల స్తంభాలు. ఈ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి 2 సంవత్సరములకు ఒక్కసారి గ్రామ గ్రామాన, వాడవాడల పెద్ద పండగలాగా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇలా దినదిన ప్రవర్ధమానమై తెలుగుదేశం కుటుంబ సభ్యుల సంఖ్య నేడు 70 లక్షల మందికి పైగా చేరుకుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగే విధానం సంక్షిప్తంగా. సాంకేతికత, శిక్షణ, క్షేత్ర సన్నిధం, కమాండ్ కంట్రోల్ సెంటర్, నవీన సాంకేతికతను ఉపయోగిస్తూ సాంకేతిక నిపుణుల సహాయంతో రమారమి 3000 మంది క్షేత్ర సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు వివిధ రకాలైన సేవలను అందిస్తూ ఈ సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో పాలు పంచుకుంటారు. పార్టీ వైపు నుంచి కార్యక్రమం పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమన్వయకర్తలు ఉంటారు. ఇక గ్రామాలలో కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలు ఎందరో. సాంకేతికత, అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ఏ ప్రాంతంలోనైనా త్వరితగతన సభ్యత్వం నమోదు జరిగేందుకు ఆ నమోదును ధృవపరుస్తూ రసీదు అందించే వ్యవస్థ, మరియు ఈ సేవలను నిరంతరాయంగా అందించేందుకు అనేక మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శిక్షణ, కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనే వాలంటీర్లు, కార్యకర్తలు నాయకులతో అనుసంధానమై సభ్యత్వ కార్యక్రమం జరిగే విధంగా ఫీల్డ్ వర్కర్లకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ శిక్షణా తరగతులలో అధునాతన సాంకేతికతను, పరికరాలను నైపుణ్యంతో ఉపయోగించి క్షేత్రంలోకి వెళ్లే ఫీల్డ్ వర్కర్ల కోసం అధునాతన సాంకేతిక పరికరాలు, వాటికి కావలసిన సాంకేతికతను పరీక్షించి వాటితో పాటు వారికి కావలసిన ప్రచార సామాగ్రితో కిట్లు తయారు చేసి అందించే ఏర్పాట్లు చేస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పార్టీకి, నాయకులకు, ఫీల్డ్ వర్కర్లకు మధ్య అనుసంధానంగా ఉంటూ సభ్యత్వ నమోదు జరిగినన్ని రోజులు ఫీల్డ్ వర్కర్లను మానిటర్ చేస్తూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది కమాండ్ కంట్రోల్ సెంటర్. ఈ సెంటర్కి అనుసంధానంగా సూపర్వైజర్లు, ట్రైనర్లు సహాయకారులుగా ఉంటారు. కార్డ్ ప్రింటింగ్, నమోదు మరియు పునరుద్ధరణ అయిన సభ్యత్వాలను చెక్ చేసి సభ్యత్వ కార్డులను ప్రింటింగ్ చేస్తారు. ప్రింట్ అయిన కార్డులను పరీక్షించి వాటిని గ్రామాల వారిగా ప్యాక్ చేసి నాయకులకు అందే ఏర్పాట్లు చేస్తారు. నాయకులు పండుగ వాతావరణంలో కార్యకర్తలకు అందించే ఏర్పాట్లు చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కార్యకర్త ఎంతో గర్వపడే తెలుగుదేశం సభ్యత్వ కార్డ్ వారి వద్దకు చేరుకుంటుంది.
నవంబర్ 1వ తేదీ నుంచి మొదలవబోతున్న 2018-2020 సభ్యత్వ నమోదు కార్యక్రమ మహాయజ్ఞం మరోసారి విజయవంతం కావాలని ఆశిద్దాం. జై తెలుగుదేశం. అమరులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నివాళి పుస్తకాలను కూడా మన ప్రియతమ నేత ఆవిష్కరించడం జరిగింది. దయచేసి మీ ఆసనాల్లో ఆశీర్వాదం కావాల్సిన కోరుతున్నామండి. ధన్యవాదాలు సార్. ప్రతిష్టాత్మకమైన బ్రహ్మం వెనకొచ్చామా? బ్రహ్మం ప్రతిష్టాత్మకమైన ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీ అమృతస్థాల మీదుగా ప్రారంభించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి అమృతస్థాల మీదుగా ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మకమైన ఆన్లైన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్న మన ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిష్టాత్మకమైన ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్న మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రండి సార్, మీ ఆసనాలు కూర్చోండి సార్. రండి సార్. ప్రథమ స్థానమవ్వాలి, పడి లేచిన కెరటమే ఆకాశం తాకాలి. ప్రసిద్ధిస్తున్నారు మన ప్రియతమ నేత ప్రపంచమే కనిపించే స్థాయికి మనం ఎదగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నీతనకే యువకులంతా, స్మార్ట్ సిటీగా విశాఖను నిలిపిన జన నాయకుడా. జయం జయం జన విజయం ఘన విజయమురా, తెలుగుదేశమే ప్రజలకు వెన్నుదన్నురా. స్వాగతం స్వాగతం వెలిగే చంద్రుడా, కార్యకర్తల మార్గ నిర్దేశకుడా. ప్రజాక్షేమ సంకల్ప పేద ప్రజల ప్రదాత, రైతుల మాడపడుచులండగున్న విధాత. ప్రజాక్షేమ సంకల్ప పేద ప్రజల ప్రదాత, రైతుల మా గౌరవనీయులు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మనమందరం కూడా 18-20 రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ సభ్యత నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. నేను ఎందుకని మాట అంటున్నానంటే, ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మళ్ళీ మన కార్యకర్తలందరికీ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఆదుకునే విధంగా కుటుంబ సభ్యులుగా నమోదు చేసుకునే కార్యక్రమం ఇది. ఒకసారి కుటుంబంలో కూడా కొన్ని కొన్ని విభేదాలు ఉన్నప్పుడు కానీ ఇంకోటి కానీ కొంతమంది బయట పోతారు, కొంతమంది కొత్తగా వస్తారు. అయితే పార్టీ కోసం ఎప్పటికప్పుడు ఎవరెవరు మన పార్టీలో ఉన్నారు, ఎవరెవరు అంకితమైన భావంతో పనిచేస్తున్నారు, ఏ కుటుంబాలు పార్టీలో పనిచేస్తూ పార్టీకి సేవ అందిస్తూ సేవలు అందిస్తూ
ఇబ్బందులు పాలయ్యారు. అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అలాంటి కుటుంబ సభ్యులకు సహాయం చేయాలంటే మన దగ్గర సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల శ్రేయస్సు ఆలోచించే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని కాపాడడానికి, వ్యవస్థలు కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం. ఈ పోరాటంలో మీరు అవి వచ్చినా ఏమీ అధైర్యపడదండి తమ్ముళ్ళు. ధైర్యంగా ఈరోజు ఏదో హరిబాబు పైన జరిగిందో, నాని పైన జరిగిందో, ఎంపీల పైన జరిగింది, ఎమ్మెల్యేల పైన జరిగింది, నాకెందుకు అనుకుంటే మాత్రం కడాన మీరు ఇంట్లో కూడా మాట్లాడలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ధైర్యంగా ముందుకు పోదాం. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించడంలో తెలుగుదేశం పార్టీ అనేక సార్లు అనేక సందర్భాల్లో త్యాగాలు చేశాం. మళ్ళీ ఈసారి పోరాడతాం, పోరాడి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. నాకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. రెండో ఆలోచన ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఏకపక్షంగా ముందుకు పోవాలి, ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. డిఫరెన్సెస్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఆరు నెలలు మనందరి ఆలోచన ఒకటే. ఇటు మెంబర్షిప్ కానీ, బూత్ కమిటీ కన్వీనర్స్ ఎంపిక విషయం కానీ, ఏరియా కమిటీ కన్వీనర్స్ ఎంపిక విషయంలో కానీ, ఇంకో పక్కన శిక్షణా కార్యక్రమాలు కానీ, ప్రజలతో మమేకం కావడం కానీ, ఎప్పటికప్పుడు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని సమర్థవంతంగా మీరు నిర్వహించి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఇవ్వాలని నాకు ఒక నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకుంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు, అది రాదు, అది తెలుగుదేశం పార్టీ బలం. ఎన్టీ రామారావు గారు ఏదైతే చెప్పారో, ప్రతి ఒక్క కార్యకర్త ఒక బొబ్బలి పులిగా ఉంటారు, కొండవెట్టి సింహంగా ఉంటారు అని ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకుని అందరం కూడా పార్టీ కోసం పనిచేసి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీది సుగ్రీవాజ్ఞ సార్, మాకు మీరు ఆదేశించండి సార్. మీరు ఎక్కడ దూకమంటే అక్కడ దూకటానికి 70 లక్షల క్రియాశీలక సభ్యులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు కంచెచర్ల అంగన్వాడీ కార్యకర్తలు క్యాపిటల్ ఫండ్ కోసం 105,000 రూపాయలు ఇస్తున్నారు సార్, దయచేసి రండమ్మా. చంద్రబాబు నాయుడా జనం వెంట నీవయ, పసుపు పచ్చ జెండనే విశాఖ ఘటన ఎగరగా, జయం జయం జన విజయం ధన విజయములా, తెలుగుదేశమే ప్రజలకు వెన్నురమ్ముడా, స్వాగతం స్వాగతం వెలిగి చంద్రుడా, కార్యకర్తల మార్గ నిర్దేశకుడా. అసాధ్యాలు చేదిల్చే పరిపాలన దక్షుడా, అభివృద్ధి పథకాలను ఎన్నో తెచ్చినావయ్యా.